സൗത്ത് ഇന്ത്യ ഷോപ്പിംഗ് മാൾ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ టాలెంట్ షోలో మనం ఎంతోమంది టాలెంట్ పర్సన్స్ని ఈ షో ద్వారా పరిచయం చేయడం జరిగింది. మరి ఈరోజు మరొక టాలెంట్ పర్సన్ మన ముందున్నారు. ఆమె పేరు గౌరీ దివ్య పావని. ఏంటి మూడు పేర్లు ఉన్నాయన్నారా, ఈ కామనే గౌరీ దివ్య పావని. ఇది ఒకే పేరు, ఒకే మేడం పేరు. అది అదేవిధంగా ఈమె మూడు కళల్లో ప్రావీణురాలు. అదేంటంటే ఒకటి కరాటే, రెండు డ్యాన్స్, మూడు యాంకరింగ్. మరి ఈ మూడు రంగాల్లో ఆమె తన టాలెంట్ ప్రదర్శిస్తూ ఇప్పటికి కూడా తన కెరీర్ని కొనసాగిస్తున్న ఈ మన గౌరీ దివ్య పావని ఈరోజు మనతో ఉన్నారు. వారితో టాలెంట్ షో చేయబోతున్నాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. చెప్పండి గౌరీ దివ్య పావని ఏంటి, మూడు పేర్లు ఏంటి మీకు? అది మా పెద్దవాళ్ళు పెట్టారు, గౌరీ దివ్య పావని. నేను పుట్టి పెరిగినంత వైజాగ్లో. మా అమ్మగారి పేరు సుశీల రాణి గారు, నాన్నగారి పేరు మురళీకృష్ణ గారు, నాకు ఒక అన్నయ్య ఉన్నారు దినేష్ కుమార్. సో నేను 2.5 ఇయర్స్ ఉన్నప్పుడే మా అమ్మగారు చాలా ఇంట్రెస్ట్ మాట. వైజాగ్. వైజాగ్లో పుట్టి పెరిగారు. అవును. మరి 2.5 సంవత్సరం అప్పుడే, 2.5 సంవత్సరాలు అప్పుడే మా అమ్మగారు ఏంటంటే కరాటేలో జాయిన్ చేసేసారు నన్ను. నన్ను మా అన్నయ్య ఇద్దరిని జాయిన్ చేశారు. మా అన్నయ్యకి నాకు ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంది. సో ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, నాన్నగారికి ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు కూడా, అమ్మమ్మ ఎవరు కూడా, అసలు అదేంటి ఆడపిల్లకి ఎందుకు కరాటే అన్నారు. జనరల్గా డ్యాన్స్ నేర్పిస్తారు. అవును, పిల్లలకి, చిన్న పిల్లలకి. అందులో అమ్మాయి అంటే ముఖ్యంగా డ్యాన్స్. మరి మిమ్మల్ని తీసుకెళ్ళి కరాటే నేర్పించిన ఉద్దేశం ఏంటి అమ్మగారిది? అక్కడ మా ఇంటికి దగ్గరలో కరాటే క్లాస్ ఉండడం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లకి డిఫెన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది ఈ వయసులో వేస్తే ఒక ఏజ్ వచ్చేసరికి తను చాలా అందులో ఎక్స్పర్ట్ అవుతుంది అన్న ఒక నమ్మకం మీద మా అమ్మగారు నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఓహో, నాకు సినిమా గుర్తొస్తుంది, భగవంత్ కేసరి. అందులో ఒక అమ్మాయిని ఆడపుల్లలాగా పెంచాలి అని చెప్పి బాలకృష్ణ శ్రీలం అనిపిస్తాడు. ఆ బాలకృష్ణ మీ అమ్మగారు, ఆ స్త్రీల మీరు? నేను అంతేనా? సుమారుగా నాకు ఆ సినిమా చూసినప్పుడు అదే అనిపించింది. నిజంగా అంటే మా అమ్మగారు ఆ టైంలోనే నా గురించి అంత ఆలోచించారంటే అది చాలా గొప్ప విషయం. నిజంగా ఆవిడకి నేను నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆమె చదువుకున్నారు? మా మదర్ అప్పట్లో డిగ్రీ చేశారండి, బీఏ కంప్లీట్ చేశారు. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు వెల్డింగ్ కాంట్రాక్టర్. ఓకే. అంటే కోబైట్ వాటికి వెళ్తూ ఉంటారు, తీసుకువెళ్తూ ఉంటారు అన్నమాట కాంట్రాక్ట్ వర్క్. మీరిద్దరే అన్న? అన్న నేను, అంతే. ఆయన ఏం చేస్తుంటారు? అన్న ఇప్పుడు ప్రెసెంట్ ఫుడ్ కోర్ట్ రన్ చేస్తున్నారు వైజాగ్ లో. ఇటాలియన్ కి సంబంధించిన ఫుడ్ రెసిపీస్ అన్ని ఉంటాయి, ఫుడ్ కోర్ట్ రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మీరు 2.5 సంవత్సరం కరాటే చేరారు. అవును. అక్కడ ఎంతకాలం చేశారు కరాటే? సుమారుగా ఒక 7 ఇయర్స్ నేను నేర్చుకున్నాను. 7 ఇయర్స్ నేర్చుకున్నా? 7 ఇయర్స్ నేర్చుకున్నాను. 2.5 సంవత్సరం అంటే పెద్ద ఓ తెలుసుకుంటది కదా మీకు? అసలు ఏమీ తెలియదండి, నాకైతే ఇప్పటికీ అసలు గుర్తులేదు. ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు, న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు, మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నప్పుడు అనిపిస్తుంది నేను అంత సాధించాను ఆ వయసులో అనిపిస్తుంది. అసలు ఇప్పటికైతే నాకు ఏం తెలియదు, అసలు గుర్తు కూడా లేదు. సాధించారు మీరు కరాటేలో? నేను 2.5 ఇయర్స్ లో జాయిన్ చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పడం, అంటే మా మాస్టర్ గణేష్ మాస్టర్ గారు చాలా మంచి మాస్టర్, చాలా చక్కగా, అంటే అక్కడ ఉండే కరాటే క్లాస్ లో అందరికన్నా చిన్నపిల్లలు నేనేమాట. అంతే, అక్కడ అందరూ పెద్దవాళ్ళు. స్కూల్ కూడా వెళ్ళాలా? లేదు, ఇంకా జాయిన్ కూడా చేయలేదు నన్ను. స్కూల్ ముందు కరాటే, ముందుగా కరాటే క్లాస్ లోకి వేసేసారు అన్నమాట. సో అక్కడ అందరికన్నా చిన్నపిల్లలు నేనే అవడం వల్ల అందరూ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం, ఆ కొంచెం నా మీద ఫోకస్ ఎక్కువగా ఉండేది అన్నమాట. మా గురుగారు ఏంటంటే ఇలాంటి అమ్మాయి ఏదైనా స్టంట్స్ చేస్తే కొంచెం ఫేమస్ అవుతుంది, క్రేజీగా ఉంటుంది చిన్నపిల్లలు, అందుకని చెప్పి నాకు బాగా ట్రైన్ చేశారు నన్ను. అప్పట్లోనే లెగ్ స్ట్రెచింగ్స్ అని మొత్తం అన్ని బాగా నేర్పించారు. 1996 అంటే నాకు అప్పటికి 3 ఇయర్స్ వచ్చింది. 3 ఇయర్స్ జూన్ నెలలో డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగిన కరాటే కాంపిటీషన్స్ లో నన్ను పట్టినడం జరిగింది. అప్పుడు నా వయసు 3 ఇయర్స్ ఇంకా. అవును. అప్పుడు 10 కేజీస్ కేటగిరీ వాళ్ళతో కాంపిటీషన్ పెట్టారు. నాకన్నా ఒక 2 ఇయర్స్ పెద్ద వాళ్ళు, 2 ఇయర్స్ కాదులేండి, సారీ, ధరణి తన పేరు, నాకు ఇప్పటికీ గుర్తుంది, ఇంట్లో చెప్తుంటారు. ఆ అమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ అమ్మాయి, నేను చూస్తే ఇంకా స్కూల్లో కూడా జాయిన్ అవ్వలేదు.
త్రీ ఇయర్స్ అమ్మాయిని నేను. ఫస్ట్ స్టాండర్డ్ అమ్మాయితో ఎందుకు అని అక్కడ కొంచెం అలిగేషన్ వచ్చింది అన్నమాట. అంటే పోటీ కాకపోతే ఆ అమ్మాయి స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళు అప్పుడు ఆ టైంలో లేరు అక్కడ. లేకపోయేసరికి చిన్న ఏజ్ అయినా నన్ను పోటీ పెట్టారు. పెట్టేశారు. పెట్టినప్పుడు ఏమైందంటే ధరణి తన పేరు, ఆ ప్రో కాంపిటీషన్ లో నేనే వినయ్ అన్నమాట. లెగ్ కిక్స్ ఎక్కువగా బాగున్నాయి, దాని వల్ల ఏమైందంటే ఆ అమ్మాయికి కూడా బ్లడ్ రావడం జరిగింది. అండ్ మెయిన్ గా నాకు లెగ్ కిక్స్ స్ట్రాంగ్ అని చెప్పి అప్పట్లో అనేవారు. అంటే మీకంటే పెద్ద పాపతో మీరు పోటీ పడి మీరు గెలిచారు. నేను గెలిచాను వైజాగ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లెవెల్ లో. చాలా కాంపిటీషన్స్ నేను జిల్లా స్థాయి చేశాను. చాలా అక్కడ ఏదైనా మంచి అప్పట్లో గుర్తుండే జ్ఞాపకం ఉంది? ఆ కరాటే పోటీలో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ మీకు ఏదైనా పిల్లలతో కానీ అక్కడ ఉండే మాస్టర్స్ తో కానీ? అంటే అది గుర్తుపెట్టినంత పెద్ద వయసు కూడా కాదు, చాలా చిన్న వయసు. ఇంట్లో వాళ్ళు చెప్పేది నేను ఆ న్యూస్ పేపర్స్ ఫోటోస్ చూసి ఓకే నేను ఇన్ని సాధించాను అని, అది తప్ప. ఆ తర్వాత ఏంటి మీ కెరీర్? ఇంకా నేను ఫిఫ్త్ క్లాస్ కి వచ్చినప్పుడు మా మదర్ ఏం చేస్తారంటే, మా మదర్ కి ఏదో ఒక టాలెంట్ ఆర్ట్ ఉండాలి, ఆడపిల్ల నేర్చుకోవాలి. మా బ్రదర్ ని కూడా మా మదర్ ఎంకరేజ్ చేశారు, గిటార్ పంపించారు, తన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆర్ట్ పరంగా మా అన్నయ్యకి అసలు ఇంట్రెస్ట్ లేదు చదువు పట్ల, ఫుల్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంతే మాట. ఇంకా సరే ఆడపిల్ల ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని అందులో నేను ఎఫర్ట్ పెడుతున్నాను కదా, అంత చిన్న వయసు అంత పేరు సంపాదించి ఆ అమ్మాయిని అలా ఉంచడం కరెక్ట్ కాదని మా మదర్ ఏం చేస్తారంటే, మా మల్కాపురం ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి శ్రీదేవి మేడం, అప్పట్లో కూచిపూడి క్లాసికల్ డాన్స్ మేడం, చాలా ఫేమస్ వైజాగ్ లో, మేడం దగ్గర నన్ను జాయిన్ చేశారు. కూచిపూడి అప్పుడు నాకు 10 ఇయర్స్ ఉంటాయి. 10 ఇయర్స్ అప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ కలిగిందా డాన్స్ పైన మీకు? నాకు అసలు అది ఏం తెలియదు, అసలు జీరో. అప్పటి వరకు నాకు కరాటే గురించి ఒక ఐడియా ఉంది తప్ప డాన్స్ అనేది అసలు ఏం లేదు. ఫస్ట్ టైం ఈ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ లోకి ఇందులోకి మా మదర్ నన్ను స్టార్ట్ చేయడం జరిగింది, జాయిన్ చేశారు. దాని తర్వాత క్లాసికల్ డాన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే, క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటూ స్కూల్లో ప్రోగ్రామ్ చేసేవాళ్ళమి. స్కూల్లో పిల్లలు ఒక స్పెషల్ అంటే ఆ దివ్య పావని అంటే ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అని ఒక గుర్తింపు వచ్చేసింది అనమాట. టీచర్స్ అందరూ మెచ్చుకోవడం, మా ప్రిన్సిపల్ మేడం మెచ్చుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ప్రదర్శన ఎక్కడ ఇచ్చారు? కూచిపూడి డాన్స్. కూచిపూడి అంటే మా స్కూల్లోనేనండి. యానివర్సరీ సందర్భంగా, యానివర్సరీ యాన్యువల్ డే సందర్భంగా నేను చేయడం జరిగింది. అప్పుడు మా మేడం గా చాలా బాగా నేర్పించేవారు. తరంగం కూడా చాలా స్పెషల్ ఐటమ్. తరంగం అంటే తలపైన కుండ పెట్టుకుని దీపాలు పెట్టుకుని చేతులు దీపాలు, ఒక పళ్ళెం పైన డాన్స్ చేయాలన్నమాట. అంటే ఏకాగ్రతతో చేసే నాట్యం అన్నమాట తరంగం. చాలా కష్టమైన పెర్ఫార్మెన్స్, అప్పట్లోనే నాకు నేర్పించారు, నేను కూడా అలాగే నేర్చుకున్నాను. మరి మీరు స్కూల్లో కూచిపూడి ప్రదర్శన చేయడం, స్టూడెంట్స్లో మీకు ఒక చిన్న క్రేజ్ వచ్చి ఉంటుంది. చాలా క్రేజ్ వచ్చిందండి. నాకు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, మా అప్పుడు నేను చదివిన కేంద్రీయ విద్యాలయ మల్కాపురం స్కూల్, మాది సెంట్రల్ స్కూల్, నావీ స్కూల్ అన్నమాట. సో అక్కడ ఏంటంటే ఎవరు క్లాసికల్ డాన్స్ అప్పుడు లేదు. ఓకే, క్లాసికల్ డాన్సర్స్ ఎవరు లేరు అక్కడ స్కూల్ మొత్తం మీద. స్కూల్ మొత్తం మీద అది నాకు మెయిన్ ప్లస్ అయ్యిందన్నమాట. పోటీ లేదు మీకు? పోటీ లేదు. నేను ఒక్కదాన్ని క్లాసికల్ డాన్స్ చేయడం, దానివల్ల మా మదర్ పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడల్లా ఏదైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి, మా అమ్మాయి చేత చేయించండి అని చెప్పడం. ఇంకా టీచర్స్ అందరూ ఏంటంటే, సరే ఒక అవకాశం ఇద్దాం, ఎప్పుడు స్పోర్ట్స్ అంటే కల్చరల్ యాక్టివిటీస్, యోగా ఇవన్నీ జరుగుతున్నాయి, స్పీచ్ సాంగ్స్ అని పాడుతున్నారు, కానీ క్లాసికల్ డాన్స్ ఎవరు లేరు కదా, వెస్టర్న్ డాన్స్ అన్ని పాటలు చేస్తున్నారు అని నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాంతో నాకు చాలా ఫేమ్ వచ్చేసింది స్కూల్లో. అంటే ప్రతి ఒక్క టీచర్, మా క్లాస్ టీచర్సే కాకుండా పెద్ద క్లాస్ టీచర్స్, అన్ని టీచర్స్ కూడా నన్ను గుర్తుపెట్టుకుని నా దగ్గరకు వచ్చి నీ పేరు దివ్య పావనియా, చాలా బాగా డాన్స్ చేస్తాను, నన్ను అప్రిషియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చదువుకుంటే కూడా డాన్స్ తో మీకు ఫేమ్ అయింది? ఫేమ్ అయి వచ్చేసింది అన్నమాట. నిజంగా నాకు చిన్నప్పుడు కరాటేలో అండ్ స్కూల్ చదివేటప్పుడు స్టడీలో కాదు, డాన్స్ లో నాకు ఒక స్టడీస్ ఎలా ఉండేవాడు మీరు? ఓకే, యావరేజ్ స్టూడెంట్. ఎందుకంటే నా మైండ్ అంతా ఎప్పుడు వీటి మీద ఉండదు కదా. ఎక్కువ ఒక 50 మార్క్స్ అట్లా వచ్చేదా? లో నో, అంత కాదు, ఒక 80, అంతవరకే, అంతకన్నా లేదు. అంటే మా స్కూల్ ఏంటంటే అబౌ 90 అయితే సూపర్ మాట, మనం 80 స్టాండర్డ్ లో ఉండేవాళ్ళమే. ఓకే, మరి ఈ చదువుకి మీకు ఇది చేసుకుంటూ వెళ్తున్నారు. అవును. మరి మీ స్కూల్లో ఇట్లా మీకు చిన్న క్రేజ్ ఏర్పడింది, అది ఎంతవరకు కొనసాగింది? ఏ క్లాస్ వరకు? సుమారుగా 10th క్లాస్ వరకు. 10th వరకు హై స్కూల్లో? 10th క్లాస్ లో ఏమైందంటే ఇంకా స్టడీ కొంచెం ఇంపార్టెంట్ కదా, దానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని మా మదర్ ఆపారు. సో ఇప్పుడు 9th క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను చేసిన చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా స్కూల్ డైరీలో కవర్ పేజ్ లో కూడా నా ఫోటో రావడం జరిగింది. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము, ఎందుకంటే ఆ వయసులో స్కూల్ డైరీ కవర్ పేజ్ లో నా ఫోటో ఉండడం అంటే గ్రేట్.
అంటే మ్యాగజైన్ లో స్కూల్ మ్యాగజైన్ లో డైరీ లో కదా డైరీ లో డైరీ కవర్ లో ఫ్రంట్ నా స్కూల్ నేమ్ ఉంటుంది వెనక పక్క ఏంటంటే మా స్కూల్ లోకి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ యోగా అన్ని పెడుతూ పెడుతూ నాదొక స్పెషల్ గా ఉన్న ఫోటో ఉండేది అన్నమాట స్పెషల్ ఫోటో నాది క్లాసికల్ డాన్స్ దీపం పెట్టుకుని ఆ డాన్స్ చేసిన ఫోటో ఉండేది అన్నమాట అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఒక్క డైరీ మీద నా ఫోటో ఉందని అంతే కదా స్కూల్ మొత్తం మీద మీకు ఆ ఫోటో ఉంది మరి 9th వరకు 10th వరకు డాన్స్ కంటిన్యూ చేశారు చేశాను మరి మీరు చెప్పినట్లుగా ఈ వేరే మోలిక్ స్కూల్స్ ఏ కాకుండా వేట స్టేజ్ ప్రైజెస్ ఉంటాయి కదా స్టేజ్ షోసెస్ ఆట్లే ఉన్న చేశారా క్లాసికల్ డాన్స్ నేను ఆ వయసులో సుమారుగా ఒక 300 ప్రోగ్రామ్స్ అయితే చేశానండి ఓ ఈ హైస్కూల్ లైఫ్ లోనే స్కూల్ కంప్లీటింగ్ లోనే మొత్తం నేను క్లాసికల్ డాన్స్ లో దాదాపుగా 300 ప్రోగ్రామ్స్ టెంపుల్స్ లో కాంపిటీషన్స్ కి అన్నిటికీ కూడా వెళ్ళడం జరిగింది సమ్మర్ క్యాంప్స్ లో అండ్ అప్పటిలో నాకు సీనియర్ గ్రేడ్ లో కూడా నాకు కూచిపూడి క్లాసికల్ డాన్స్ లో మంచి గవర్నమెంట్ సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి నాకు అలా సోలో చేసేవాళ్ళా ఏదైనా గ్రూప్ తో చేసేవాళ్ళా మీరు సోలోగా చేసేవాళ్ళమి గ్రూప్ గా కూడా అంటే మా మేడం గారు ఆ సమయం బట్టి ఏ సాంగ్ చేయమంటే మేము చేసేవాళ్ళమి వెరీ గుడ్ అంతవరకు జరిగింది ఆ తర్వాత మళ్ళీ అది కట్ అయ్యిందా లేదు కట్ అయిపోయిందండి 10th క్లాస్ లో అది బ్రేక్ వచ్చేసింది ఇంకా బ్రేక్ రావడం ఇంకా ఇంటర్ సిసి నన్ను ఉమెన్స్ కాలేజ్ లో వేసేశారు సెంట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజ్ లో ఓకే ఇంకా ఇంటర్ వరకు కూడా అసలు నో అదర్ యాక్టివిటీ ఓన్లీ స్టడీ అంతే స్టడీస్ అంతే ఓకే మా మదర్ కూడా ఏంటంటే చాలు అమ్మ ఇంతకాలం చేసావు కదా పెద్ద అయిపోయావు కదా చాలు అని ఆపేశారు అక్కడ కొంచెం ఇంకా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత హాలిడేస్ టైం లో ఏమైందంటే జాతరలు జరుగుతాయి కదా మా ఏరియాలో జాతర జరిగినప్పుడు ఈవెంట్ చేసేవారు అన్నమాట ఈవెంట్ చేసినప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టడం అది కొంచెం నాకు కొంచెం అట్రాక్ట్ అయ్యాను నేను అక్కడ అక్కడ సార్ ఉన్నారు సూరజ్ సార్ ఆయన పేరు మా మాస్టర్ గారు ఈవెంట్ ఆర్గనైజర్ నేను ఇంకా సార్ గారిని అప్రోచ్ అయ్యాను సార్ నాకు క్లాసికల్ డాన్స్ వచ్చు అని చెప్పాను అన్నమాట ఓకే గుడ్ అమ్మ కానీ ఇప్పుడు మన ఈవెంట్స్ అన్నింటిలో వెస్ట్రన్ డాన్సే మెయిన్ ఇంపార్టెంట్గా చేస్తుంటారు అంటే అప్పుడు మా ఇంట్లో వచ్చి మాట్లాడితే మమ్మీ అన్నారు సరే చిన్నప్పటి నుంచి నువ్వు కరాటే నేర్చుకున్నావు పెయింటింగ్స్ కూడా చేసేదాన్ని డ్రాయింగ్స్ అదొకటి నేను చెప్పలేదు నేను మీకు డ్రాయింగ్ కూడా నేను బాగా చేసేదాన్ని రాజమండ్రి కూడా నేను కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని నేను అప్పట్లో చిన్నప్పుడే 6th క్లాస్ 7th క్లాస్లో పెయింటింగ్ పట్ల కూడా కొంచెం ఒక ఐడియా ఉంది సీనరీస్ బాగా వేస్తాను మెయిన్ గా దాని వల్ల నాలుగోది కాకపోతే ఇది అంత ఎక్కువగా దాన్ని తీసుకుని రాలేదు అది అలా ఉండిపోయింది అన్నమాట స్కూల్లో ఒక యాక్టివిటీ అంతే మెయిన్ అయితే కరాటే డాన్స్ ఈవెంట్స్ ఇవన్నీ మూడు సింహాలు అయితే కనిపించి నాలుగో సింహం పెయింటింగ్ పెయింటింగ్ భలే చెప్పారు మీరు నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్ నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్ ఆ తర్వాత మీరు ఇక్కడికి ఇంటర్మీడియట్ వచ్చేసారు ఇది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఈవెంట్స్ ఈవెంట్స్ లో కడుగు పెట్టాను అన్నమాట ఇంటర్ బ్రేక్ అది అయిపోయి హాలిడేస్ ఉన్నాయి కదా ఆ టైంలో ఏమైందంటే ఈవెంట్ మేనేజర్ గారు సూరజ్ సార్ నేను కన్సల్ట్ చేశాను సార్ నేను వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను అన్నమాట సో ఖచ్చితంగా సార్ ఇన్స్టిట్యూట్కి రమ్మని చెప్పారు మా మదర్ ని తీసుకుని వెళ్ళాను నేను జాయిన్ అయ్యాను వెస్ట్రన్ డాన్స్ స్టార్ట్ చేశాను అసలు అందరు నవ్వడమే నన్ను చూసి అంటే వెస్ట్రన్ డాన్స్ అసలు నాకు రాదు కదా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వెస్ట్రన్ డాన్స్ చేయలేదు క్లాసికల్ డాన్స్ ఒకటే నాకు బాగా వచ్చు వెస్ట్రన్ ఫుల్ ఆపోజిట్ గా ఉంది వాళ్ళు చెప్పిన దాన్ని చేయమంటే నేను వింత వింతగా నేను క్లాసికల్ స్టెప్ లోకి వెళ్ళిపోతున్నమాట నా ఫార్మాట్ అంటే దాని వల్ల వాళ్ళు కామెడీగా నవ్వారు ఏంటి వెస్ట్రన్ డాన్స్ అసలు చేయలేకపోతుంది అమ్మాయి అని జనరల్ గా అంటారు క్లాసికల్ డాన్స్ బేస్ ఉన్న వాళ్ళు అవును వెస్ట్రన్ డాన్స్ చాలా ఈజీగా చేయగలరంటారు కదా కాకపోతే మనకు ఒక టైం పడుతుంది కదా మనకి బేసిక్ అంటే తాళం మనకి ఈజీగా గ్రిప్ ఉంటుంది కానీ వెస్ట్రన్ డాన్స్ చెప్పిన వెంటనే చేయడం అంత రాలేదు అసలు వాళ్ళు ఏంటంటే క్లాసికల్ డాన్స్ వచ్చాను కదా వెస్ట్రన్ కూడా చేసేస్తుందిలే అనుకున్నారు నేను చేయలేకపోయాను ఆ రోజు కానీ వాళ్ళు నవ్వడం నాకు కొంచెం నేను పట్టుదల పెంచుకుని అరే మా మమ్మీ ఇంట్లో ఉంది అరే క్లాసికల్ డాన్స్ ఏం కానీ చేస్తావు కదా వెస్ట్రన్ డాన్స్ ఇంకా ఈజీ అసలు అని చెప్పడం నేను ఆ సాంగ్ అది విని నేను కూడా వాళ్ళు చెప్పిన స్టెప్స్ ని ట్రై చేసి చేయడం జరిగింది వెస్ట్రన్ డాన్స్ నేర్చుకుంటున్న చాలా తక్కువ కాలంలో అనుకోకుండా ఒక సీమటపాకై 50 డేస్ ఆడియో ఫంక్షన్ జరిగింది వైజాగ్ లో అల్లా నరేష్ హీరో గారు వాళ్ళ 50 డేస్ ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఇద్దరు యాంకర్స్ మా ఒక టీవీ ఛానల్ నుంచి ఒక యాంకర్ వచ్చారు ఆవిడతో పాటు కో యాంకర్ ఆ రోజు అనుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశారు అన్నమాట
అబ్సెంట్ అయ్యారు. అవడం ఇంకా మా సూరత్ సార్ ఆ టైంలో ఆయనకు అందుబాటులో నేనే ఉన్నాను కదా. మీ మాస్టర్ మా మాస్టర్ గారు సరే దివ్య నువ్వు స్టేజ్ ఎక్కేసి మైక్ తీసుకుని అన్నారన్నమాట. సార్ అదేంటి సార్ నాకు అసలు అలవాటు లేదు కదా, డాన్స్ చేయమండి చేస్తాను, మాట్లాడమంటే కష్టం కదా అని చెప్పాను నేను. మాటలు లేవు ఎప్పుడు వేదిక పైన, ఓన్లీ డాన్స్ చేయడమే తప్ప మాటలు అసలు నాకు అసలు అలవాటే లేదు. నేను ఎప్పుడు అసలు మాట్లాడలేదు జనాల ముందు. సార్ నాకు చాలా భయపడిపోయింది నేను అసలు. సార్ నా వల్ల కాదంటే ఆన్ ది స్పాట్ స్టేజ్ కింద మేము ఒక డాన్స్ టీమ్ గా వచ్చాము. ఇంకా అక్కడ అమ్మాయి రాకపోవడం వల్ల నన్ను ఎక్కించేశారు అన్నమాట స్టేజ్. ఇంకా మైక్ తీసుకుని స్టేజ్ ఎక్కేశాను. ఒకే ఒక మాట హెల్లో వైజాగ్ అని ఒక గట్టిగా వచ్చేసారు. ఆ అరుపుకి ఆ జనాల నుంచి వచ్చే ఆ గోల నాలో ఒక్కసారిగా ఆ హ్యాపీనెస్ ఎక్కువైపోయింది అన్నమాట. టెన్షన్ పోయింది, టెన్షన్ పోయింది, ఫుల్ గా రిలీఫ్ వచ్చేసింది. అంటే అరే ఇంతమంది క్లాప్స్ కొట్టి గోల చేసేస్తున్నారు అన్నమాట. ఎస్ ఐఎమ్ రెడీ అని చెప్పి ఇంకా టక్కడక్క అక్కడ ఉన్న స్పాన్సర్స్ నేను చెప్పేసి హీరో గారు హీరోయిన్ గారిని వెల్కమ్ చేయడం జరిగింది అన్నమాట. అది నా ఫస్ట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ యాంకర్ గా. భయం పోవడం అక్కడ నుంచి కంటిన్యూ, అక్కడ నుంచి ఇంకా నాకు స్టార్టింగ్ అంత పెద్ద అడుగు వేసేసాను కదా, ఇంకా మిగతా ఈవెంట్స్ అన్ని నాకు నార్మల్ అయిపోయాయన్నమాట. అది ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఇదే ముందులే అని చెప్పి ఇంకా నేను నార్మల్ గా దాదాపుగా 2009 లో నేను స్టార్ట్ చేశాను ఈవెంట్స్ చేయడం. ప్రెసెంట్ కూడా నేను ఈవెంట్స్ చేస్తూనే ఉంటాను. అవును, మరి డాన్స్ వెస్టర్న్ డాన్స్ ఏమైంది మధ్యలో? వెస్టర్న్ డాన్స్ అనేది అది ఇంకా కొంచెం పక్కన పడింది, చేస్తున్నాను కాకపోతే ఈవెంట్స్ లో యాంకర్ గా నేను మెయిన్ గా. వెస్టర్న్ డాన్స్ షోస్ ఏమైనా చేశారా? లేదు, అంతగా డాన్స్ పరంగా జస్ట్ నేర్చుకోవడం వరకే. నేర్చుకోవడం వరకే యాంకర్ గా నేను చాలా మంచి ఈవెంట్స్ చేశాను. యాంకర్ గా డాన్సర్ గా ఉంటారు కదా, అలా రెండు మీరు చేస్తారా? అలాగే నేను చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో కూడా నేను ఈవెంట్స్ చేశాను. హీరోయిన్స్ అంటే మెహరీన్ గారితో చేశాను, హీరోయిన్ రాశి ఖన్నా గారితో చేశాను, రాశి ఖన్నా అండ్ గీతా మాధురి గారు యాంకర్ అనసూయ గారితో ఈవెంట్స్ అన్ని కూడా నేను చేశాను. వీళ్ళందరూ కాంబినేషన్ లో జబర్దస్త్ టీమ్, వీళ్ళందరితో నేను ఈవెంట్స్ చేయడం జరిగింది. మరి మీ మ్యారేజ్ ఎలా జరిగింది? సో ఇక్కడ ఒకటి ఉంది, నేను ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఓన్లీ వైజాగ్ లో కాకుండా రాజమండ్రి, విజయవాడ ఇలా చాలా చాలా ప్లేసెస్ కి నేను ఈవెంట్స్ కి వెళ్ళేవాళ్ళని. అలా వన్ ఆఫ్ ది ప్లేస్ నెల్లూరు, ఇప్పుడు మా అత్తారు ఇల్లు. సో నెల్లూరుకు నేను రావడం జరిగింది ఈవెంట్స్ పరంగా. నెల్లూరులో చాలా ఫేమస్ అయినటువంటి కళాంజలి ఈవెంట్స్, శ్రీనివాస్ గారు ఈవెంట్స్ ఇవ్వడం జరిగింది. నేను ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే తీరు, ఆయన బిహేవియర్ అంతా చాలా బాగా నచ్చేది అన్నమాట, కేరింగ్. సో అలాగా మాకు ఒకరికొకరు పరిచయం పెరిగి మేము మ్యారేజ్ చేసుకున్నాము. ఓహో, ప్రేమలో పడ్డారు. అది మాకు ఒక బాబు. ఏం చదువుతున్నాడు బాబు? ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ప్రణీత్ శౌర్య. ఆయన కూడా కళాకారుడేనా? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఈవెంట్ మేనేజర్, మదర్ క్లాసికల్ డాన్సర్ కమ్ యాంకర్, సో కరాటే ఫైటర్ ఆల్సో. కాబట్టి తను కూడా, తనకి క్లాసికల్ డాన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే తను నన్ను బాగా ఇంట్లో అబ్జర్వ్ చేస్తాడు కదా, మమ్మీ క్లాసికల్ డాన్స్ చెప్పడము, నేను చేయడము, నేను ప్రోగ్రామ్స్ చేయడం కూడా చూసి తను కూడా ఇన్స్పైర్ అయ్యి క్లాసికల్ డాన్స్ని తను బాగా ఇష్టంగా నేర్చుకుంటున్నాడు. మరి మీరు యాంకర్గా మంచి ఫేమ్ అయ్యారు స్టేట్ వైడ్, మరి క్లాసికల్ పాత మీ యొక్క కళ, అవును క్లాసికల్ డాన్స్, దాన్ని ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా? అక్కడ ఏం జరిగిందంటే నేను నెల్లూరులోకి ఇంకొచ్చి మ్యారేజ్ చేసుకోవడం, మాకు బాబు, ఇంకా నేను ఇందులో కొంచెం కంటిన్యూగా బిజీ అయిపోయాను. మా హస్బెండ్ ఒకరోజు అన్నారన్నమాట, నువ్వు క్లాసికల్ డాన్స్లో ఇంత మంచి డాన్సర్గా నువ్వు ఉన్నావు కదా చిన్నప్పుడంతా కూడా, ఎందుకు ఆ విద్యను పక్కన పడేసావు, మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పి అప్పుడు నాకు బాగా సపోర్ట్గా నాకు చెప్పడం జరిగింది. సో నేను అప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామని నాకు కూడా అనిపించింది. సరే, ఎందుకంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, దాన్ని అలా పక్కన పడేసాను. కరాటే నేర్చుకున్నాను, దాన్ని వదిలేసాం. సో నాకు అనిపించింది క్లాసికల్ డాన్స్ అలా కాదు, దాన్ని కంటిన్యూ చేద్దామని నేను కూడా రెడీ అయ్యి నెల్లూరులో చాలా ఫేమస్ మా గురువు గారు సాంబ శివరావు గారు, డెగల సాంబశివరావు గారు కూచిపూడి నుంచి వచ్చారన్నమాట. గురువు గారి దగ్గర మా హస్బెండ్ నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది, నన్ను అక్కడ జాయిన్ చేశారు. నేను డాన్స్ అనే కానీ ఒక గురువుని అవ్వాలంటే నాకు సర్టిఫికేట్ కావాలి, నేను ఎగ్జామ్ ఎగ్జామ్ ఫేస్ చేయాలి, ఎగ్జామ్ రాయాలి అంటే దానికి ఒక గురువు కావాలి. నటువంగంకేనా ఆ కోర్స్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక డాన్సర్గా నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తాను, చిన్నప్పుడు చాలా ఐటమ్స్ నేర్చుకున్నాను, కానీ ఒక గురువు అవ్వాలంటే నాకు ఒక సర్టిఫికేట్ కావాలి కదా, దానికోసం మేము సాంశివరావు గారి దగ్గర అప్రోచ్ అయ్యాము. సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నాకు చాలా చక్కగా ఆయన ట్రైనింగ్ ఇచ్చారు, నాకు కోర్స్ థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ అన్ని చెప్పారు. అన్ని నేర్పించిన తర్వాత మన మ్యూజికల్ కాలేజ్ లోనే, నెల్లూరు మ్యూజికల్ కాలేజ్ లోనే ఎగ్జామ్ రాయడం జరిగింది, మంచి సర్టిఫికేట్ వచ్చేసింది.
మా గురుగారి సమక్షంలోనే ఇన్స్టిట్యూట్ ని కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఏంటి మీ ఇన్స్టిట్యూట్ పేరు? నవరస కూచిపూడి నాట్య కళాక్షేత్రం. నవరస, నవరసాలు, నవరసాలు 9 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, ఎక్స్‌ప్రెషన్స్, అవి చాలా ఇంపార్టెంట్ కదా. అవును, డాన్సర్స్. సో ఈ నేమ్ మెయిన్ గా పెట్టాలన్న ఆలోచన వాస్తవానికి మా హస్బెండ్ దేనండి. అంటే మేము చాలా పేర్లు అనుకున్నాము. మా హస్బెండ్ ఏంటంటే నవరస అనే పేరు చాలా బాగుంటుంది, ఈజీగా జనాలకు అర్థమవుతుంది అని చెప్పడము నాకు కూడా అవును ఇది కరెక్టే కదా, మనం నేర్చుకున్న నాట్యంలో నవరస చాలా ఇంపార్టెంట్ అనిపించి మేము ఆ పేరుని పెట్టడం జరిగింది. మరి మీరు జీవితంలో చాలా విజయాలు సాధించారు వివిధ రంగాల్లో. ఇప్పుడు ఫైనల్గా కూచిపూడి డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా, ఒక సంస్థకి అధినేత్రిగా మీరు పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు ఏం సాధించాలి ఇక ఫ్యూచర్లో అని అనుకుంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చాలామందికి మన సంస్కృతి విలువలు తెలియట్లేదు. ఇలాగే నా దగ్గర ఇప్పుడు సుమారుగా 50 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా పిల్లలకి ఈ నాట్యం గురించి గొప్పతనం, అలాగే మన వాల్యూస్, పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, గురువులతో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఒక గురువుగా ఒక మంచి స్థాయిలో ఉండాలనుకుంటున్నాను నేను. మరి పిల్లల విషయం చెప్పారు కాబట్టి ఇప్పట్లో సెల్ ఫోన్ది రాజ్యం అయిపోయింది. చిన్న పిల్లవాడు పుట్టిన పిల్లవాడు కానిచ్చి చనిపోయే పెద్దవాళ్ళ వరకు సెల్ ఫోన్ లేనిదే ఇప్పుడు లేదు. లేదు. మరి ఈ సెల్ ఫోన్కి ఈ డాన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పిల్లలకి డాన్స్ నేర్చుకోవడం వల్ల బాడీకి ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి, అలాగే మన ట్రెడిషనల్ వాల్యూస్ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ గా అని కూడా చెప్పుకోవచ్చు. మెంటలీ అండ్ ఫిజికల్లీ రెండింటికి నాట్యం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేరెంట్స్ పిల్లలకి ర్యాంక్ రావాలి ర్యాంక్ రావాలంటూ చదువే 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 అంటుంటారు, కానీ మిగతా విషయాలు అవన్నీ నాన్సెన్స్ అనే ఉద్దేశం వాళ్ళలో ఉంటుంది. కేవలం స్కూల్లో ఒక ర్యాంక్ కొడితే మావాడే ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్ అయిపోతుంటారు. బట్ ఈ డ్యాన్స్ అనేది లేదనుకుంటే ఏదే అదర్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీగా పిల్లలకు అవసరం. అవును, ఒక డ్యాన్స్ కావచ్చు, ఒక సింగింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అదనేది కంపల్సరీగా అవసరం. మరి అలాంటి పేరెంట్స్కి మీరు ఏం సందేశం ఇస్తారు? ఒకటేనండి, ఒక్క చదువే అంటే కష్టం, ఎందుకంటే చదువు ఉండాలి, చదువుతో పాటు ఒక ఆర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లలకి ఏంటంటే లైఫ్లో చదువుకి ఆల్టర్నేట్ అంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఉండాలి అంటే మ్యూజిక్ ఉండాలి, ఒక పాట, ఆట ఇలాంటివి వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తారు. ఒక జాబ్ చేసుకున్నా సరే మనకు ఒక టాలెంట్ అనేది ఉండాలి, ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు, దాన్ని పేరెంట్స్ గమనించుకొని లైక్ మీ మదర్ లాగా. ఎస్ డెఫినెట్గా. ఈరోజు నన్ను మా మదర్ అలా చదివే అన్ను ఉంటే నేను ఒక స్టడీ నేర్చుకునే ఒక జాబ్ చేసుకుంటే మామూలుగా గడిపేదాన్ని, కానీ ఇప్పుడు నాలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి చూడండి, కరాటే, పెయింటింగ్ అండ్ డాన్సర్, యాంకర్, ఇలాగా చాలా డాన్స్ మాస్టర్గా ఇప్పుడు అది. సో ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకి చదువుతో పాటు ఒక ఆల్టర్నేట్గా ఒక టాలెంట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా గుర్తించి నేర్పించాలి, ఒక ఆర్ట్ అనేది. అందులో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన పిల్లలందరికీ కూచిపూడి, మన నాట్యం అదే కాబట్టి కూచిపూడి అంటే ఏంటి దాని గురించి ఖచ్చితంగా వాళ్ళు తెలిసి ఉండాలి. కూచిపూడి నాట్యం నేర్చుకోవాలి, దానివల్ల వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మాట్లాడే తీరు మారుతుంది, అన్నీ తెలుస్తాయి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దేవుళ్ళ గురించి తెలుస్తుంది. సో అందుకని వెరీ గుడ్. నిజంగా ఈరోజు ఈ టాలెంట్ షోలో మీ యొక్క టాలెంట్తో పాటు పిల్లలకు కూడా టాలెంట్ ఉండి దాన్ని గుర్తించి పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత గురించి కూడా మీరు చెప్పారు. నిజంగా థ్యాంక్స్ అండి ఈరోజు మా ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు. మరొకసారి మా యాక్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ, సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.